అభిమానులకు బాలీవుడ్ నటి పూనమ్ పాండే ట్విస్ట్ ఇచ్చింది. తాను చనిపోలేదని బతికే ఉన్నానని చెప్పింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం పోస్ట్ చేశారని పేర్కొంది. తాను చనిపోయినట్లు తప్పుడు ప్రచారం చేశారని చెప్పింది. పూనమ్ పాండే చనిపోయిందని నిన్న జోరుగా ప్రచారం సాగింది. ఇవాళ తాను బతికే ఉన్నట్లు స్వయంగా పూనమ్ పాండే ప్రకటించడం సంచలనంగా మారింది. తమ అభిమాన హీరోయిన్ బతికే ఉందన్న వార్తతో పూనమ్ పాండే ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. నటి పూనమ్ పాండే తాను బతికే ఉన్నానంటూ కూడా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్గా మారింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బాలీవుడ్ నటి మోడల్ పూనమ్ పాండే మృతి చెందిందని చెప్పి అందరూ భావించారు. కానీ ఆవిడ బతికే ఉన్నానంటూ ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఒక వీడియోని పోస్ట్ చేశారు. కేవలం సర్వైకల్ క్యాన్సర్ తో ముఖ్యంగా బాధపడుతున్న వారికి ఒక అవగాహన కల్పించేందుకు మాత్రమే ఈ విధంగా చేశాను. ఎవరినైనా బాధ పెట్టుంటే తను క్షమించండి అంటూ కూడా ఈ వీడియోలో పేర్కొనడం జరిగింది. సర్వైకల్ క్యాన్సర్ కి వల్ల అనేక మంది లక్షలాది మంది చనిపోతున్న పరిస్థితి ఉంది భారతదేశంలో. అయితే దీనిపైన అవగాహన లేక చాలా మంది మదనపడుతూ కూడా చనిపోతున్నారు. దీనికి సంబంధించి దీన్ని నయం చేసుకునేందుకు కూడా ఔషధాలు ఉన్నాయంటూ కూడా ముఖ్యంగా ఈ వీడియోలో పేర్కొనడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం పూనమ్ పాండే చనిపోయినట్లుగా ఆవిడ మేనేజర్ పోస్ట్ చేయడంతో ముఖ్యంగా ఇటు బాలీవుడ్ వర్గాలు కానీ ముఖ్యంగా ఆవిడ అభిమానులు కానీ సోషల్ మీడియా వేదికగా కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఆమె డెడ్ బాడీ ఏమైంది, అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి, అసలు ఏం జరుగుతోంది, ఆమె నిజంగా చనిపోయిందా లేదా, ఈ విధంగా అనేక అనుమానాలు తలెత్తిన పరిస్థితి. ఆమె కుటుంబ సభ్యులు కూడా మౌనంగా ఉండడం, స్పందించకపోవడంతో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆవిడ ప్రస్తుతం సొంతగా ఒక వీడియో రిలీజ్ చేస్తాను, బతికే ఉన్నానంటూ కూడా ప్రకటించడం జరిగింది. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కోసం ఈ విధంగా పోస్ట్ చేశాను, వీడియో పోస్ట్ చేశాను. సో దీనివల్ల ఎవరైనా బాధపడి ఉంటే, ఎవరి మనసైనా నొప్పించుంటే నన్ను క్షమించండి అని చెప్పి కూడా వీడియోలో పేర్కొనడం జరిగింది. అయితే సోషల్ మీడియా వేదికగా కూడా ప్రస్తుతం పూనమ్ పాండే బతికే ఉందని అన్న అంశానికి సంబంధించి ఆవిడ అభిమానులు ముఖ్యంగా ఆవిడ బతికున్నందుకు సంతోషం వ్యక్తపరుస్తుంటే, మరొకరు ముఖ్యంగా మరికొంతమంది మాత్రం అందరినీ ఫూల్ చేశారు, ఈ విధంగా పెట్టాల్సిన అవసరమే ఉంది, సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసం ఈ విధంగా చేయాలన్న విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఒక బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. పూనమ్ పాండే ప్రస్తుతం ఆవిడ బతికే ఉన్నారు, కేవలం సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించి అవగాహన కోసం ఈ విధంగా చేశానని చెప్పి వీడియోలో పేర్కొంటూ ముఖ్యంగా ఎవరైనా నొప్పించుంటే క్షమించాలని చెప్పి కూడా ఆవిడ కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.